का मुख्यमंत्री स्थायिलो उन्नटुवंटि व्यक्ति देश प्रधानमंत्री गारु गुरिंचि మాట్లాడుతున్నప్పుడు ఉపయోగించేటువంటి పదాలు కాని మాట్లాడేటువంటి భాష కాని ఏ రకంగా ఎంత హుందాగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ పైన భారతీయ జనతా పార్టీ నాయకత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన దిగజారి భాషను ఉపయోగిస్తూ అడ్డగోలుగా నైతికంగా మాట్లాడుతా ఉన్నారు అది ప్రధానంగా హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు నుంచి ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి తెలంగాణ మంత్రులు ఒక పథకం ప్రకారము కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీ పైన విషం జల్లేటువంటి కార్యక్రమానికి ఒక కార్యచరణ ప్రణాళిక రూపొందించుకొని పని చేస్తా ఉన్నారు ప్రతిరోజు వరుసల వారీగా కేసీఆర్ కుటుంబ సభ్యులు వంతుల వారీగా మంత్రులు అవసరమైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పుడు ప్రచారము విష ప్రచారము వాస్తవాలను ఒక్రీకరించేటువంటి ప్రచారం ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు నిన్నటి రోజు చాలా దురదృష్టకరము గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ ఆ రాజ్యాంగాన్నే మార్చాలని వారు మాట్లాడడం ఏదైతున్నదో రాజ్యాంగంలో అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి హోలా ఉన్నటువంటి రాజ్యాంగమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తిని అవమానం చేసే విధంగా మాట్లాడము రాజకీయ విలువలకు నైతిక విలువలకు మానవీయ విలువలకు జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు ఏ రాజ్యాంగం ఆధారంగానైతే తెలంగాణలో ప్రజలు ఉద్యమాలు నిర్వహించి పోరాటాలు చేశారో ఏ రాజ్యాంగం ఆధారంగానైతే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణ ఏర్పాటుకు చట్టం చేశారో ఈ రాజ్యాంగం ఆధారంగా కేసీఆర్ గారు పార్టీ పెట్టుకున్నారో ఈ రాజ్యాంగం ఆధారంగా కేసీఆర్ గారు ఎన్నికల్లో పోటీ చేసి రెండు సార్లు గెలిచారో ఆ రాజ్యాంగాన్ని రాజ్యాంగ రూపకల్ప అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా అవహేళనగా ముఖ్యమంత్రి గారు మాట్లాడము
చాలా దురదృష్టకరం. ఈ యొక్క కేసీఆర్ గారు చేసినటువంటి ప్రకటన పట్ల సమాజంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు మేధావులు కవులు కళాకారులు విద్యార్థులు అందరూ కూడా సిద్ధాంతాలకు రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ పార్టీల భాష పట్ల కేసీఆర్ గారు ఉపయోగించినటువంటి పదాలను దిగదార్చి మాట్లాడారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఉద్యమాలు చేసేవాళ్ళం, రాజకీయ పార్టీలో మాత్రమే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులం మాట్లాడేటువంటి విధానంలో, అభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి విధానంలో కొంత సంయమనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్ పైన, బడ్జెట్కు సంబంధం లేని విషయాలపైన, పార్టీ పైన ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటువంటి వ్యక్తులు ఏ రకంగా మాట్లాడాలో కనీసం ఆలోచించకుండా ప్రధానమంత్రి గారిని, ఎన్ని మాటలు అన్నారో, ఆయన వేసుకున్నటువంటి డ్రెస్సును ఆయన వ్యక్తిగత విశ్వాసంతో ఆయన గడ్డాన్ని పెంచుకుంటే ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడడం, తమిళనాడుకి వెళ్తే తమిళనాడు యొక్క సాంప్రదాయమైనటువంటి లుంగిని ధరించి తమిళ ప్రజల యొక్క ఆచారాన్ని గౌరవించే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బట్టలు వేసుకుంటే దాన్ని ముఖ్యమంత్రి గారు విమర్శించడం, ఇది వ్యక్తిగతమైనటువంటి దాడులకు, విమర్శలకు, తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వివరించడం ఏదైతున్నదో, మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు తాను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, నలుగురిని ఆకట్టుకునే విధంగా మీరు మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజము కావు. నిన్న మీరు 2.5 గంటల పాటు ఏకపాత్రాభినయం చేస్తూ ఉపయోగించినటువంటి భాష యావత్తు సమాజానికి సంబంధించినటువంటి అభిప్రాయం అన్నట్లుగా మాట్లాడారు. గత కొన్ని రోజులుగా హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈటెల రాజేందర్ గారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి ఒక అభద్రతా భావం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కుటుంబంలో ఉన్నటువంటి ఒక అభద్రతా భావం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
తనకు నచ్చంది ఈ సమాజంలో ఇంకెవరికి నచ్చకూడదు అన్నట్లుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు వివరిస్తా ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు వారి భాషలో చెప్పాలంటే నిన్న వారి 2.5 గంటలు గజకర్ణ గోకర్ణ టక్కు టమారా గా ఉండేటువంటి విధంగా మాట్లాడారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను మీరు భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు పూర్తి చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది